కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల అభివృద్ధి కార్యాలయంలో మండల ప్రెసిడెంట్ లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఈ రోజు రాజంపేట శాసనసభ్యులు ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా విధుల్లో హాజరైన మండల అధికారులను స్థానిక గ్రామ సచివాలయ కార్యదర్శులను సభలో వారి పేర్లు వివరాలు జరిగిన సమావేశంలో పరిచయం చేసుకున్నారు. అలాగే మండల అధికారులు వారి వారి శాఖ ప్రగతి నివేదికపై అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలన్నీ పల్లె ప్రాంతాల్లో అడిగి ఏ సమస్య లేకుండా చూడాలన్నారు. శ్రీలంకలో ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలిసిన విషయమే. ప్రజలు తిరగబడితే ఎవరూ ఏమీ చేయలేమని, మరో శ్రీలంకలా చేయొద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు. స్థానిక పల్లె ప్రాంతాల్లో ఉన్న సర్పంచులను గౌరవించి పల్లె ప్రాంతాలు అభివృద్ధి అయ్యే విధంగా అందరూ సహకరించాలని ఎమ్మెల్యే అన్నారు. గొల్లపల్లె సర్పంచ్ సభాముఖంగా సర్పంచులకు గౌరవం ఎక్కడా అని సభ ముందుకు తీసుకెళ్లారు. వెంటనే ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఇలాంటి సమస్యలు ముందు ముందు చేరకుండా సర్పంచులను గౌరవించాలని అధికారులను కోరారు. మరియు శ్రీలంకన ఎంపీఓ ఎంఆర్ఓ గారికి, సర్పంచులు వ్యతిరేకించారు మరియు బాధ్యత చేయడం మీడియా వారికి మరియు మండల స్థాయి సిబ్బందికి అందరికీ మనము నమస్కారం. నేను ఉపాధి హామీ పథకం ఎంపీఓ, నా పేరు భాగస్వామి. సార్, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఉపాధి హామీ పథకం 2022-23 ఆర్థిక సంవత్సరానికి కానీ ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇంతవరకు సార్ ఈ ఈ మండలంలో 110,000 విద్యార్థులకు బేసిక్ కల్పించడం జరిగింది. జిల్లా నుంచి మనకి ఇచ్చిన టార్గెట్ 100% ఈ మూడు నెలల్లో మనము అచీవ్ కావడం జరిగింది సార్. ప్లస్ యాక్టివ్ జాబ్ కార్డ్స్ వచ్చి పంచాయతీలో ఉంచి మొత్తం జాబ్ కార్డ్స్ 8,700 వరకు ఇచ్చాము సార్. అసలు యాక్టివ్ జాబ్ కార్డ్స్ వాళ్ళు మనకు రిపోర్ట్ చేయడం జరిగింది సార్. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కంటే ఈ ఫైనాన్షియల్ లో ఎక్కువ మంది వేసి కోసం మనకు పని కల్పించడం జరిగింది సార్. ప్లస్ యావరేజ్ పే రేట్ వచ్చి ఇప్పుడు 257 పెంచడం జరిగింది. అందులో మనము ఇప్పుడు 218 వరకు మనము రిపోర్ట్ చేయడం జరుగుతుంది సార్. ప్లస్ వేజెస్ కింద ఈ పంచాయతీలో ఇప్పటి వరకు ఈ మూడు నెలల్లో 231,00,000 వేసీ ఖర్చుకు మనము ఖర్చు చేయడం జరిగింది సార్. అదేవిధంగా మెటీరియల్ కాంపోనెంట్ కింద 71,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మెటీరియల్ కాంపోనెంట్ అంటే ఎన్ఆర్జిఎస్ లో ఇప్పటికీ ఏ మెటీరియల్ కాంపోనెంట్ ఎన్ఆర్జిఎస్ వర్క్స్ కింద సార్, పిఆర్ సచివాలయం బిల్డింగ్స్, సిమెంట్ బిల్డింగ్స్, పిఆర్ కింద ప్రయారిటీ వర్క్స్ కింద 71,00,000 మనం ఖర్చు పెట్టడం జరిగింది సార్. లాస్ట్ అక్టోబర్ నుంచి మనకు సాఫ్ట్వేర్ చేంజ్ అవడం జరిగింది సార్. టీసీఎస్ నుంచి ఎన్ఐసికి చేంజ్ అయింది సార్. అంటే స్టేట్ నుంచి సెంట్రల్ కు మారింది. కాబట్టి ఉపాధి హామీ పథకంలో ఏ మెటీరియల్ కాంపోనెంట్స్ వర్క్స్ లేవు సార్. ఈవెన్ హార్టికల్చర్ అగ్రికల్చర్ వర్క్స్ కు సంబంధించినవి కూడా మనము ఇంకా మెటీరియల్ పేమెంట్ డిలే అవడం జరిగింది సార్. ఓన్లీ సచివాలయ బిల్డింగ్స్, సిమెంట్స్ కి మాత్రమే పేమెంట్ చేయడం జరుగుతుంది సార్. ప్లస్ ఇంకా మనకు ఈ 2 మంత్స్ నుంచి బేసిక్ ఖర్చు కూడా ఉండేది కానీ 10 వీక్స్ నుంచి కూడా అమౌంట్ బేసిక్ ఖర్చు కూడా ఇంకా ఇవ్వలేదు సార్. కానీ యాక్చువల్ గా మనకు ఈ సీజన్ తగ్గింది సార్. సీజన్ లో మనకు టార్గెట్ 3,000 మంది సార్. సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరికైనా ఫైవ్ ఎకర్స్ బిల్లో ఉండి సన్నగారు చిన్నగా రైతులు ఎవరైనా ఉంటే హార్టికల్చర్ కి అప్లై చేసుకోవచ్చు సార్. అది కూడా ఇంకా మనకు మండలానికి టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టార్గెట్ ప్రకారం మనము అప్లికేషన్స్ తీసుకొని మనకు 100,000 వాళ్ళకు పేమెంట్ అంటే బిట్ మెజర్మెంట్ చేసి పేమెంట్ ఇస్తున్నామా లేకంటే డైలీ బేసిస్? సార్, యాక్చువల్ గా మన 11 పంచాయతీలు ఉన్నాయి సార్. మనకు ఒక వీక్ 7 జీబీస్ మండే నుంచి స్టార్ట్ అవుతాయి సార్. ఫస్ట్ డే నుంచి సెకండ్ బ్యాచ్ కింద ఒక 6 జీబీస్ స్టార్ట్ అవుతాయి సార్. మండే నుంచి సాటర్డే వరకు వర్క్ చేపిస్తాం సార్. 6 డేస్, 6 డేస్ తర్వాత సాటర్డే వచ్చి టెక్నికల్ అసిస్టెంట్స్ మెజర్మెంట్ తీసుకుంటారు సార్. ప్లస్ మన మండలంలో వర్క్స్ అయితే మడమ్ ఫోన్స్, డిఓపీలు, బిల్డర్ జర్నల్స్, స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్, కండకాల వర్క్స్ జరుగుతున్నాయి సార్. దానికి ఆ వీక్ మెజర్మెంట్ తీసుకొని ఆ తర్వాత ప్రజల కోసం పనిచేస్తా నా స్వభావంగా నేను పనిచేయను. ఒకవేళ ఎవరైనా కానీ ఎలాంటి చేయలేవని నన్ను ప్రశ్నించవచ్చు. నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నావు, ఈ తప్పు ఉంటే నువ్వు సరిదిద్దుకు అంటే ఎలాంటివి చెప్పినా నేను నడుచుకునేందుకు సిద్ధంగా ఉండాలి. కాబట్టి మీరు కూడా అదే విధంగా నాతో పాటు మీరందరూ కూడా సిద్ధంగా ఉండి రేపు నుంచి ఏమన్నా సర్పంచ్లు ఎంపీటీసీకి తెలియకుండా మాత్రం మీరు బాగుండండి, వాళ్ళకి చెప్పండి ఆ సమస్యను. మీరు అందరూ కలిసి దాన్ని ప్రజలకు బాగా సేవ చేయండి, ఇంకానంత బాగా ఇంప్లిమెంట్ అవుతుంది. దాన్ని మన చింత వస్తే లాభమైంది, దానివల్ల అది ఇంప్లిమెంట్ కాదు ఏమి కాదు. ఒకవేళ వాళ్ళు కొంతమంది తెలియక రాకపోవచ్చు, మనం తెలుసుకునే అదే వెరీ హ్యాపీ, బాగా పబ్లిక్ లో ఉంటుంది. అలాగే సమస్యల పైన ఆఫీసులకు వచ్చినప్పుడు మనం అధికారులు అందరం కూడా ఆ సమస్య వాళ్ళు కూర్చోబెట్టుకోండి. ఇప్పుడు నా ఆఫీస్కి వస్తే నాకు ఎవరు చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరు లేదు. ఎవరైనా ఉంటే దగ్గర నేనే పిలిచి మాట్లాడతాను. పిలిచి మాట్లాడి ఏం కావాలో వాళ్ళ సమస్య నా వల్ల ఏదైతే అక్కడ నెట్టివ్వడమా లేకపోతే ఫోన్ చేసి చెప్పడమా ఏదో చెప్పి పంపుతా తప్ప నేను అతని నేను మాట్లాడేది వాళ్ళని పిలుచుకోవాలి, వీళ్ళని పిలుచుకోవాలి. ఎవరన్నా సర్వీస్ ఎన్నికల్లో
కులం చూడండి, కులం చూడండి, ఏది చూడండి. అదే విధంగా మీరు కూడా అధికారులు అయితే ప్రజాపతి అయితే మీరు కూడా అదే విధంగా నడుచుకోవాలని చెప్పి పదే పదే చేతులెత్తి నమస్కరిస్తూ మీకు అందరూ కూడా ఇదే విధంగా నడుచుకోవాలి. రేపు ఇప్పుడు లక్ష్మీనారాయణ సర్పంచ్ ఈ రోజు పాయింట్ అవుట్ కూడా మళ్ళా రిపీట్ కాకుండా ఇవన్నీ కూడా ఉపాధి ఇది మన ఇది రెండోసారి రెండు మీటింగ్ వాళ్ళకి కావాలి. ఇది రిపీట్ కాకుండా ఇది రెండో మీటింగ్ లో అయింది అది. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ప్రజలకు ప్రతినిధులుగా నేనేదో కామెంట్ చేశాను కూడా ఎక్కడ అనుకోకూడదు. తప్పనిసరిగా ఈ విధంగా మనం నడుచుకుంటే మన ప్రజల్లో పది కాలాల పాటు మనం సేవలు అందించడం అవుతుంది, లేకపోతే శ్రీలంక అయితే పడుతుందని చెప్పి తెలియజేస్తూ సేవలు తీసుకుంటాను. థ్యాంక్ యూ. శ్రీదేవికి వచ్చేసి మీ ప్రోగ్రెస్ మీ ప్రగతి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ మండల స్థాయి అధికారులకు, సర్పంచులకు, ఎంపీలకు, ఎగ్జిక్యూటివ్లకు, భద్రతా సోదరులందరికీ నమస్కారములు. వంటగిడ్డ మండలంలో నేను మనం ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఏమి ప్రోగ్రెస్ ఉన్నాయి అని ఒక ఇస్తాడు. అదే ఛార్జ్ అంటే మీరు ఛార్జ్ అంటే ఏముంది, మనం ఏమి చేయాలి మీరు చూసుకోవాలి కదా. ఈరోజు ఇప్పుడు జనసేవన్ కింద ఎక్కడెక్కడ ఏ ఏ గ్రామ పంచాయతీ ఎంత వచ్చింది ఏంటి, తర్వాత ఎక్కడెక్కడ ఏం మనం స్టార్ట్ చేసాం, సిఆర్సీటీ ఎక్కడెక్కడ ఉన్నాయి, కొన్ని చోట్ల చిన్న కాడ పెట్టి కాడే నీళ్ళ సమస్య లేని కాడే మళ్ళా పెట్టారు. అటువంటి ఏమైనా ఉంటే మనం చేంజ్ చేసుకోవాలి. అది అక్కడే పెట్టేసి వేస్ట్ చేయాలి. ఇట్లా అక్కడ సర్పంచులు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, వాళ్ళతో కలిసి అక్కడ ప్రాబ్లంలు ఎక్కడ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళ సమస్యల్లోనే ప్రతిదానికి వాళ్ళు సమస్యలో వాళ్ళకు డైలీ సర్పంచ్ దృష్టికి వస్తుంటాయి, అట్లే ఎంపీటీసీ దృష్టికి వస్తుంటాయి. అవన్నీ వాళ్ళు చెప్పిన సమస్యలు నోట్ చేసుకోవాలి. అక్కడ వాళ్ళ సమస్యల్లో వెరిఫై చేసి దృష్టి చేసుకునే మార్గంలో చేసుకోవచ్చు. ఇప్పుడు జనజీవన్ మిషన్లో మనకు చాలా మ్యాక్సిమం ఫండ్స్ వచ్చేసాయి. మనం ఎక్కడ తాగునీటి సమస్య అనేది లేకుండా చేసుకోవచ్చు. అది చాలా పగడబందీగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే అన్ని సర్పంచులకి అప్పుడు చెప్పాం, ప్రతి పంచాయతీ వాళ్ళే చేస్తున్నారు. అది ఎక్కడెక్కడ ఏం చేయాలో మాకు రెండు రోజులు కూడా దాన్ని ముందుగా చెక్ చేసి చెప్పాలి. సర్పంచులు ఎవరైనా ఉంటే చెప్పండి, లేదంటే ఆమె ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తాను. ఏడు లక్షల్లో జగనన్న కాలనీకి వచ్చేసి 1,90,000 ఖర్చు పెట్టాము. ఫస్ట్ సింగిల్ ఫేజ్ మోటార్, పైప్ లైన్, ప్రతి ఇంటికి లైట్ అన్ని పెట్టాము. మనకి ఏమన్నా అంటే కొన్ని ప్లేసుల్లో ఐడెంటిఫై చేయాలి, పూర్తి ఎక్కడెక్కడ ప్రాబ్లం కూడా అక్కడ చూసి ఐడెంటిఫై చేసుకుని జల్దేవుల్లో ఫస్ట్ ముందు ప్రాజెక్ట్ ఏంటంటే ప్రతి ఇంటికి లైన్ ఎస్సీ కాలనీలో వంటలో ముందే వేసి మిగిలిన అమౌంట్ కు మోటార్ కానీ పైప్ లైన్ వచ్చినాయి. ఎస్టిమేట్ మనకు ఎస్టిమేట్ అదే అంటే బోర్డు వచ్చినాయి కానీ ఇంటింటికి ముందు వేడి వాస్తవం అది. ఇప్పుడు వచ్చిన శాంక్షన్ లో ఎక్కువ మోటార్లు మోటార్లు బోర్లు వచ్చినాయి, ఇంటింటికి కుళాయిలు కండలు వచ్చినాయి, అవి నెక్స్ట్ వస్తాయి. ఇది మా కండలు లేకుండా వచ్చింది మా పంచాయతీలో. మనం అప్లికేషన్ వేసి వచ్చినాం. అది వేరే, నువ్వు చెప్పేది ఇంటింటికి కుళాయిలు స్కీమ్ వేరే ఉంది. అంటే దీంట్లో దీనికి కనెక్షన్ ఎంత, కాబట్టి ఇది ఓన్లీ ముందు బోర్లు చిన్న చిన్న రిపేర్లు దానికి వచ్చి పెట్టినాయి. అవన్నీ పేమెంట్ అంటారు. మా ఊరు అయిపోయింది, ఇంకా దక్షిణ కొలబడి చేయాలి. మండల సర్వసభ సమావేశం కాబట్టి కొంచెం ముందుగానే మేము చెప్పాల్సి వస్తుంది అంట. సో ఏమనుకోవద్దు, దయచేసి ఎవరైనా తోడు వచ్చింటారు కదా, ఆ కావాల తోడు వచ్చి శ్రీ అమర్నాథ్ గారికి, తర్వాత ఈ సుఫారెడ్డి శ్రీ హౌసింగ్ డైరెక్టర్ గారికి, శ్రీ ఏ వేణుగోపాల్ రెడ్డి విద్యార్థుల డైరెక్టర్ గారికి, తర్వాత మన మండల స్పెషల్ ఆఫీసర్ సార్.
మీ దగ్గర సఫిషియంట్ మెడిసిన్స్ ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ సంపర్క లేదు, మీరు అది చూడాలి. ఇప్పుడు ఏ క్యాంపులు ఎక్కడెక్కడ చేశారు, కొన్ని సర్పంచులు అడిగారు కదా, మీ డౌట్స్ ఏమైనా ఉంటే మీ పల్లెల్లో ఎక్కడన్నా వైరల్ ఫీవర్స్ కదమ్మా, ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి చోట ఉన్నాయి, క్లైమేట్ మారింది, ప్లస్ పోస్ట్ కోవిడ్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ లేకుండా కొద్దిగా ఎప్పుడప్పుడు మీరు అలర్ట్ గా ఉండి అసలు అధికారులు మనం కంబైన్ గా ఉండి ప్రజలను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ చేయగలం. మండల అధికారులకి, ఎంపీటీసీ సభ్యులకి, సర్పంచులకి, పార్టీ సభ్యులకి నమస్కారం.